పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మనల్ని ఆపేది ఆపేదనే క్యాప్షన్ తో పోస్టర్ రచ్చ లేపుతోంది ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్కి ఆనందానికి హద్దే లేదని చెప్పొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది ఆదివారం పూట అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు పవర్ స్టార్ తన కొత్త సినిమాని ప్రకటించారు హరిశ్ శంకర్ తో చేయాల్సిన సినిమాని అధికారికంగా ప్రకటించేశారు ఈ చిత్రానికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేశారు గతంలో హరిశ్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే ఆ కథలో మార్పులు చేసే టైటిల్ కూడా మార్చినట్టు తెలుస్తోంది తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఈ కొత్త సినిమాని ఆదివారం ఉదయం ప్రకటించారు మనల్ని ఎవరు ఆపేదే అనే ట్యాగ్ లైన్ దుమ్ము రేపేలా ఉంది ఫ్యాన్స్ కిదే పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ లా ఉంది అదే సమయంలో కొటేషన్ మాత్రం సేమ్ ఉంది ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంతకు మించి అనే నేమ్ ఉండడం విశేషం త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది ఈరోజు ఉదయం లేవడంతోనే తమ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పోస్టర్ చూసి అభిమానులకు పునకాలు రావడం ఖాయం అయితే గతంలో విడుదల చేసిన భవదీడు భగత్ సింగ్ పోస్టర్కి ఆల్మోస్ట్ ఇది చాలా దగ్గరగా ఉంది కొద్ది మార్పులను ఈ పోస్టర్లో చేశారు అయితే ఇది తేరీ రీమేక్గా రూపొందుతున్న ఫిల్మ్ అని టాక్ అయితే నడుస్తున్నప్పటికీ గత కొన్ని రోజులుగా తేరే ఫిల్మ్ని రీమేక్ చేయొద్దని ఆల్రెడీ ఈ పోలీసుడు పేరిట ఓటీటీలో కావచ్చు అదేవిధంగా టీవీలో జనమంతా చూసేశారు మాకొద్దు మహాప్రభు అని చెప్పేసి పవన్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ట్రెండ్ కూడా చేశారు తేరీలోని మెయిన్ పాయింట్ని తీసుకొని దానికి భవదీయుడు భగత్ సింగ్లో ప్లాట్కి కలిపే ఈ సినిమాను తెరగింకించే టాక్ టాకేజ్ నడుస్తుంది కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఇదేమైనా పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఇన్నాళ్ళకి అంటే ఒక డికేట్ ఒక పది ఏళ్ల తర్వాత మళ్ళీ రావడంతో ఇటు పవన్ ఫ్యాన్స్కి మామూలుగా ఆనందం లేదు వారి ఆనందానికి హద్దే లేదు సో ఈ ఒక్క పోస్టర్తో సోషల్ మీడియాని పవన్ కళ్యాణ్ ఏలుతున్నాడని చెప్పొచ్చు ఈ పోస్టర్ని మీరు గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ చేతితో హాలిడేవిడ్స్ అండ్ బైక్ని పట్టుకొని ఇంకో చేతితో టీ గ్లాస్ పట్టుకుని ఉన్నారు వెనకాల విద్యుత్ వైర్లో కరెంటు తయారు చేసే పరిశ్రమలాగా కనిపిస్తోంది అయితే కొంత కోల్డ్ టచ్ కూడా ఉండడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా పూజా హెడ్ నటించే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది